రెడ్డీల ఐక్యత అభివృద్ధే ధ్యేయంగా తమకు రావాల్సిన వాటాను సాధించుకోవడానికి చేపట్టిన రెడ్డి పోరయాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ పెండ్యాల రామరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి హక్కుల సాధన కోసం వచ్చే నెల 2వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్రవాడ నుండి ప్రారంభమయ్యే పాదయాత్రకు రెడ్డి కులస్తులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధతతో కూడిన 1000 కోట్ల ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కేజీ నుండి పీజీ వరకు జిల్లాకు ఒక రెడ్డి గురుకులం ఏర్పాటు చేయాలని, రెడ్డి విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం గత 70 సంవత్సరాలుగా అధికారంలో మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నప్పటికీ, మా సామాజిక వర్గంలో ఉన్న పేదల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అందుకే ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి మా సామాజిక వర్గంలో ఉన్న పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇలా ప్రభుత్వాలను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. వచ్చే 2 అక్టోబర్ నుంచి 12 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ సన్నిధానం నుండి హైదరాబాద్ కొంపల్లి వరకు 11 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ప్రతి రెడ్డి కుటుంబం నుంచి ప్రతి రెడ్డి బిడ్డ పాల్గొని మన హక్కుల సాధన ఉద్యమంలో ప్రభుత్వం స్పందించే విధంగా ప్రతి రెడ్డి బిడ్డ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాము.